తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో వైఎస్ శర్మల దూకుడు పెంచారు. రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ రాజకీయాన్ని రగిలిస్తున్నారు. తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి రాబోతున్నామని వైఎస్ శర్మల ధీమా వ్యక్తం చేశారు. తాను పెట్టబోయే పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అడిగితేనో బీజేపీ పంపితేనో తాను రాలేదన్నారు. రాజన్న సంక్షేమ పాలనని మళ్లీ తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. వచ్చే నెల 9న ఖమ్మంలో నిర్వహించనున్న సభకు సంబంధించి 10 ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో లోటాస్ పాండ్లో శర్మల భేటీ అయ్యారు. ఏప్రిల్ 9న చేవెళ్లలో వైఎస్ఆర్ పాదయాత్ర ప్రారంభించి అధికారంలోకి వచ్చారని, దాన్ని తాను సెంటిమెంట్గా భావించి అదే రోజున సంకల్పం తీసుకుంటానన్నారు శర్మల. తాను ఎందుకు సంకల్పం తీసుకుంటున్నానన్న విషయాన్ని ఖమ్మం సభలో వివరిస్తానన్నారు. అందరూ సంకల్పం తీసుకుని ఆ సభను విజయవంతం చేయాలని కోరారు. కాగా ఖమ్మంలో ఏప్రిల్ 9న జరగనున్న సభకు సంకల్ప సభగా నామకరణం చేసిన శర్మిల దీనికి సంబంధించిన పోస్టర్, జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొండ రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, పిట్టా రామ్రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.